సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల్ కృష్ణారెడ్డిపేట గ్రామంలో ఫ్రెండ్లీ యూత్ అసోసియేషన్ వాలీబాల్ ఓపెన్ టోర్నమెంట్ను పటంచెరువు ఎమ్మెల్యే గూడెం మహేపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టోర్నమెంట్ లో 34 టీంలు పాల్గొనడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీంలు ఆర్మీ టీం, రైల్వే టీం మరియు బిహెచ్ఈఎల్ టీంలు, సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇతర టీంలు కూడా పాల్గొన్నాయని వారందరికీ ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డిపేట సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ ఫాహీం, అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. ఫ్రెండ్లీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ ఓపెన్ టోర్నమెంట్ ఇనాగ్రేషన్ సభకు అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ కృష్ణ గారు, అలాగే ఎంపీపీ దేవానంద్ గారు, అమీన్పూర్ గారు, అలాగే జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి అమీన్పూర్ గారు, యాదగిరి యాదవ్ ఎక్స్ఎంపీపీ రామచంద్రపూర్ గారు, వేదికపైన ఆశీర్వైన చాలామంది ఉప సర్పంచ్ గారు, రాథోడ్ గారు, సర్పంచ్ అమ్మన్పూర్ గారు, అంజనేయులు ఇంటి గారు, వారి మిగతా పీఈటీ సోదరులు సోదరులు, వేదికపైన ఆశీర్వైన సోదరులు, ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొన్న 30 టీంలు అని చెప్తా ఉన్నారు క్రీడాకారులకు, 34 టీంలు అని చెప్తా ఉన్నారు క్రీడాకారులకు, పీఈటీలకు, అలాగే ఈ ప్రాంత వాలీబాల్ అభిమాన సోదరులకు, పత్రికా సోదరులకు, రెఫరీస్కి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఫ్రెండ్లీ యూత్ అసోసియేషన్ కిష్టారెడ్డిపేట ఆధ్వర్యంలో జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంటు ప్రారంభించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము.